హలో గైస్, గాంధారికి ధృతరాష్ట్రుడికి పెళ్ళైన తర్వాత పాండురాజుకు కూడా వివాహం చేయాలని భీష్ముడు అనుకుంటాడు. ఇది ఇలా ఉండగా మరోవైపు యాదవరాజైన సూర్యుడు తన కుమార్తె పృథను తన మేనత్త కుమారుడైన కుంతిభోజునకు సంతానం లేని కారణంగా పెంచుకోవడానికి ఇచ్చాడు. కుంతిభోజును వద్ద పెరిగింది కాబట్టి పృథను కుంతి అని పిలుస్తారు. ఒకరోజు కుంతిభోజుని ఇంటికి దుర్వాస మహాముని వచ్చి కొంతకాలం అతని ఇంట ఉండి పూజలు చేసుకుంటానని చెప్పాడు. ఇక్కడ దుర్వాస ముని చాలా ముక్కోపి. అతను ప్రతి చిన్న విషయానికి కోపడుతూ ఉంటాడు. అతని కోపానికి శపిస్తాడు. అతడిని చూసి సాక్షాత్తు దేవతలే భయపడతారు. అటువంటి కోపిష్టి అయిన దుర్వాసునికి ఓర్పుగా సేవలు చేయడానికి కుంతిభోజుడు కుంతిని నియమించాడు. ఆమె అతి శ్రద్ధగా అతడిని సేవించింది. దుర్వాసుడు వెళ్లిపోయినప్పుడు కుంతి సేవలకు మెచ్చి ఆమెకు ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. ఆ మంత్రబలంతో కోరిన దేవతలు వచ్చి తనకు పుత్రులను ప్రసాదించగలరని చెప్పాడు. అలా చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఒకరోజు గంగానది తీరాన స్నానం చేసి సూర్యుడికి ఆర్ఘ్యం వదులుతున్న సమయంలో దుర్వాసుని మంత్రం గుర్తుకు వస్తుంది. ఆమె చిన్నతనంలో ఉంది కాబట్టి ఆమెకు ఏం చేయాలో తెలియక ఆ మంత్రాన్ని పరీక్షించాలనుకుంటుంది, అది పనిచేస్తుందా లేదా అని. ఆమె వెంటనే మంత్రం పఠించి ఆ సూర్యదేవుణ్ణి పిలిచి, దేవా, నీ వంటి కుమారుణ్ణి ప్రసాదించు అని కోరుకుంది. కుంతి పఠించిన మంత్రానికి ప్రత్యక్షమైన సూర్యుడు ఆమెకు తన వంటి తేజస్సు గల పుత్రుని ప్రసాదిస్తానని చెప్తాడు. అప్పుడు కుంతి భయపడుతూ, తను ఈ మంత్రం పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికే మిమ్మల్ని పిలిచానని చెప్పి, మీరు నాకు అలా పుత్రుని ప్రసాదిస్తే నా కన్యత్వం పోతుందని వేడుకుంటుంది. అప్పుడు సూర్యుడు తను పఠించిన మంత్రమహిమ ఊరికే పోదని చెప్పి ఆమె కన్యత్వం చెడదని హామీ ఇస్తూ సహజ కవచ కుండరాలతో ఆమెకు కుమారుణ్ణి ప్రసాదించాడు. అప్పుడు ఆమెకి ఏం చేయాలో తోచదు. ఆ సమయంలో అమూల్యమైన రత్నాలతో పొదగబడిన బంగారు పేటిక ఒకటి నదిలో తేలుకుంటూ వచ్చింది. అప్పుడు కుంతి ఏం చేయాలో తెలియక, ఒకవేళ ఈ బిడ్డని తన రాజ్యానికి తీసుకువెళ్తే రాజ్య ప్రజలు ఏమనుకుంటారో, తన తండ్రి అయిన కుంతిభోజుని పరువు పోతుందేమో అని భావించి చాలా బాధపడుతూ ఆ కుమారుణ్ణి ఆ పేటికలో పెట్టి గంగా నదిలో వదిలేస్తుంది. సహజ కవచకుండలతో పుట్టాడు గనక ఆ కుమారుణ్ణి కర్ణుడు అనే పేరుతో పిలుస్తారు. అలా నదిలో పోతున్న ఆ బంగారు పేటిక ఒక సూతుని చేతిలో చిక్కింది. ఆ సూతునికి కూడా సంతానం లేదు. ఆ కారణంగా ఆ సూతుడు తన భార్య అయిన రాధకు ఇచ్చి ఆ బాలుణ్ణి పెంచమని అన్నాడు. అత్యంత విలువైన రత్నాలతో కూడిన బంగారు పేటికలు దొరికాడు కనుక ఆ బాలుడికి వసుసేనుడు అని పేరు పెట్టారు. అప్పటి నుంచి ఆ బాలుడిని ఆ సూతుడు మరియు అతని భార్య పెంచారు. ఈ విషయం ఏదోలా కుంతికి తెలిసింది. తన కుమారుడు క్షేమంగానే వారి వద్ద పెరుగుతున్నాడు అని తెలుసుకొని కుంతి చాలా సంతోషపడింది. ఇది ఇలా ఉండగా కుంతిభోజుడు తన కుమార్తెకు స్వయంవరం ప్రకటించాడు. స్వయంవరంలో కుంతి పాండురాజును వరించింది. ఆ తర్వాత పాండురాజు భీష్ముని అనుమతితో మద్రరాజు కుమార్తె మాద్రిని వివాహం చేసుకున్నాడు. ఆ వివాహం తర్వాత పాండురాజు దిగ్విజయ యాత్ర చేసి 4 దిశలలో ఉన్న రాజులను కురు సామ్రాజ్యానికి సామంతులుగా చేశాడు. పాండురాజు 100 అశ్వమేధ యాగాలు చేశాడు. ఒకరోజు పాండురాజు వేటాడదామని అడవికి వెళ్తాడు. అతనితో పాటు తన భార్యలైన కుంతి, మాద్రి కూడా వెళ్లారు. ఇక ఎంత వెతికినా వారికి ఒక్క జంతువు కూడా కనబడదు వేటాడడానికి. ఇక పాండురాజుకి చాలా చిరాకు, చాలా కోపం వస్తుంది. ఇక ఏమీ ఆలోచించకుండా ఎక్కడో ప్రణయ కలాపంలో ఉన్న జింకలపై బాణం వేశాడు. ఆ బాణం నేరుగా వెళ్లి ఆడజింక శరీరాన్ని చీల్చుకొని మగజింకకు గుర్చుకుంటుంది. అందులో ఆడజింక చనిపోగా మగజింక పాండురాజును చూసి, రాజా, వేటాడుట రాజుల ధర్మం, అయినా కానీ పరిగెత్తలేని ప్రాణులను, రోగంతో బాధపడేవి, ప్రణయ కలాపంలో ఉన్న జంతువులను వేటగాడు కూడా వేటాడడు, కానీ నీకు అన్ని ధర్మాలు తెలుసు, అన్ని ధర్మాలు తెలిసిన రాజువు ఇలా కొట్టావు కనుక నీవు భార్యలతో సంగమించిన మరుక్షణం మరణిస్తావని చెప్పి ఆ మగజింక కూడా చనిపోతుంది. శాపం విన్న పాండురాజు దుఃఖించి తన దగ్గరున్నవన్నీ దానం చేసి భార్యలని హస్తినాపురం వెళ్ళండి అని అంటాడు. వారు వెళ్ళడానికి నిరాకరించి భర్తతోనే ఉండిపోయారు. పాండురాజు ఉత్తర దిక్కున ప్రయాణం చేసి ఆశ్రమం నిర్మించుకుని మునివృత్తిని అవలంబించి తపస్సు చేసుకోవడం స్టార్ట్ చేశాడు. ఒకరోజు మునులందరూ బ్రహ్మలోకానికి ప్రయాణం కావడం చూసి పాండురాజు కూడా వారితో బయలుదేరాడు. ఋషులు పాండురాజును చూసి, ఇది దేవ మార్గాలు, వీటి వెంట నీవు రాలేవు అని అంటారు. పుత్రులు లేని కారణంగా వెళ్ళలేకపోతున్నానేమో అని భావించి ఆ విషయం మునులతో చెప్తాడు. తన వృత్తాంతాన్ని విన్న ఋషులు వారు దివ్య దృష్టితో చూసి, పాండురాజా, నీకు సంతాన యోగం ఉంది, సంతానానికి ప్రయత్నించు అని చెప్తారు. తను ఎలాగో సంగమించి పుత్రుల్ని కనలేడు కనుక కుంతిదేవుని పిలిచి, సంతానం లేకుండా జీవించడం కంటే మరణించడమే మేలు కుంతి, నాకు ధర్మ మార్గంలో పుత్రులను కనివ్వవా అని అడిగాడు. నీవు నాకు దేవర న్యాయంతో పుత్రులను కనివ్వు, నీకు చేతులెత్తి నమస్కరిస్తున్నానని దీనంగా వేడుకుంటాడు. పాండురాజు వేదన చూడలేక కుంతీదేవి తనకు దుర్వాసముని ఇచ్చిన వరం గురించి చెప్తుంది. బట్ ఇక్కడ కర్ణుని జననం తప్ప మిగతాదంతా చెప్తుంది.
కుంతికి ఆ మంత్ర సాయంతో సంతానం కలుగుతుంది కనుక ఏ దేవతను పిలిచి సంతానం కనాలో అని పాండురాజుని అడుగుతుంది. పాండురాజు, ధర్మదేవతకు మించిన దైవం లేదు కనుక ఆ ధర్మరాజుని పిలిచి పుత్రుణ్ణి పొందు, యమధర్మరాజును స్మరించి కుంతి అని అంటారు. అప్పుడు కుంతి యమధర్మరాజును స్మరించి ఒక కుమారుణ్ణి కంటుంది. అతడే యుధిష్ఠిరుడు, అంటే ధర్మరాజు. ఆ పుత్రుణ్ణి చూసి ఋషులందరూ అతడు కురువంశానికి రాజే, ధర్మబద్ధంగా రాజపరిపాలన చేస్తాడు అని చెప్తారు. ఇది ఇలా ఉండగా హస్తినాపురంలో గాంధారి కుంతిదేవి కంటే ముందే గర్భం ధరిస్తుంది. కుంతి విషయం తెలిసిన గాంధారి అసూయతో తన గర్భాన్ని కొట్టుకుంటుంది. అందువల్ల ఆమెకి గర్భస్రావం అవుతుంది. అప్పుడు గాంధారి ఒక మాంసపు ముద్దకు జన్మనిస్తుంది. అది విన్న వ్యాసుడు అక్కడికి వచ్చి ఆ మాంసపు ముద్దను 101 నేతి కుండల్లో భద్రపరిచి గాంధారితో ఇలా అంటాడు, ఆ కుండలను భద్రపరిస్తే వాటి నుండి 100 కుమారులు, ఒక కుమార్తె జన్మిస్తారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇక్కడ పాండురాజుకు మరొక కుమారుడు కావాలన్న కోరిక కలిగి వాయుదేవుని సాయంతో ఒక కుమారుణ్ణి కనమని చెప్తాడు. కుంతి తన మంత్రంతో వాయుదేవుని పిలిచి ఒక కుమారుణ్ణి పొందుతుంది. అప్పుడు ఆకాశవాణి ఆ కుమారుడికి భీమసేనుడు అని పేరు పెట్టింది. అక్కడ హస్తినాపురంలో గాంధారికి కలియంశతో దుర్యోధనుడు జన్మించాడు. 100 కుమారులు జన్మించిన తర్వాత దుశ్శల అనే కుమార్తె జన్మించింది. దుర్యోధనుడు జన్మించే సమయంలో చాలా దుశ్శకునాలు కలగచేసుకుంటాయి. ఆ దుశ్శకునాలను చూసిన భీష్మ, విదుర పురోహితులందరూ కలత చెంది అతడు కులక్షయ కారకుడని, అతన్ని వదిలేసి అందరినీ రక్షించమని, మిగిలిన కుమారులను పెంచుకోమని చెప్తారు. కానీ పుత్రుడి మీద మమకారంతో ధృతరాష్ట్రుడు దుర్యోధనుడిని వదలడానికి అనుమతించడు. ఒకరోజు కుంతి భీముణ్ణి ఎత్తుకొని దేవాలయానికి వెళ్తున్న సమయంలో ఒక పులి కుంతి మీదకు అటాక్ చేస్తుంది. ఆ కంగారులో కుంతీదేవి భీముణ్ణి ఒక బండరాయిపై వదిలేస్తుంది, అంటే కంగారులో జారిపోతుందన్నమాట. పక్కనే ఉన్న పాండురాజు ఆ పులితో యుద్ధం చేసి పులిని చంపేస్తాడు. కానీ ఇక్కడ 10 శిశువు ఆ బండరాయి మీద పడగానే ఆ రాయి పొడి పొడి అయిపోతుంది. భీముని బలాన్ని చూసి పాండురాజు ఆశ్చర్యపోతాడు. ధృతరాష్ట్రుడికి 100 కుమారులు జన్మించారని విని పాండురాజుకు కూడా ఇంకో కుమారుడు కావాలన్న కోరిక కలిగింది. కుంతిని పిలిచి దేవేంద్రుని ద్వారా పుత్రుణ్ణి పొందమని చెప్తాడు. కుంతీదేవి ఆ మంత్ర సాయంతో దేవేంద్రుణ్ణి ఆహ్వానిస్తుంది. దేవేంద్రుడు ప్రత్యక్షమై తేజోవంతుడై ముల్లోకాలను జయించగల పుత్రుణ్ణి ప్రసాదించాడు. అప్పుడు ఆకాశవాణి, ఇతడు కార్తవ వీరాజుని కంటే వీరుడవుతాడు కనుక అర్జునుడని పిలువబడతాడని పలికింది. మరి కుంతీదేవి గాంధారి సంతానవతులైన తర్వాత మాద్రి సంతానం కొరకు చింతించడం చూసి పాండురాజు మంత్రం ద్వారా మాద్రికి కూడా సంతానం కలిగించమని కుంతితో చెప్తాడు. కుంతి మాద్రితో మంత్రోపదేశం చేయించగా మాద్రి అశ్విని దేవతల అంశతో నకుల సహదేవులను పొందింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. ఇఫ్ నచ్చకపోతే ఎందుకు నచ్చలేదో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని క్లిక్ చేయండి.